ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోతిరా మహేష్ వైసీపీలో చేరారు. పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకొనున్నారు. పోతిరా మహేష్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు సీఎం జగన్. జనసేనలో విజయవాడ పశ్చిమ సీటు ఆశించి భంగపడ్డారు. 2 రోజుల క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిరా మహేష్ అధికార వైసీపీలో చేరబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అయితే మాట ఇస్తే మడమ తప్పిని నాయకుడితో కలుస్తానని అన్నారు. దమ్మున నాయకుడితోనే ఉంటానని, సింహంలాగా సింగిల్ గా వచ్చే నాయకుడి దగ్గరకు వెళ్తున్నానని చెప్పారు. ఈ క్రమంలో ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిరా మహేష్ వైసీపీలో చేరారు. విజయవాడ ఎంపీగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కేశినేని నాని పోతిరా మహేష్ తో చర్చలు జరిపినట్లుగా తెలుస్తుంది. వాస్తవానికి అయితే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని మహేష్ భావించారు. అయితే ఆయనతో కేశినేని నాని చర్చలు జరపడంతో వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. తాజా పరిణామం విజయవాడ పరిధిలో వైసీపీ బలాన్ని పెంచేదిగా ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి సంతోష్ లైవ్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. శివాని, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు విజయవాడ వెస్ట్లో అయితే గనక గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇటు క్రియాశీలకంగా ఉన్నటువంటి పోతిరా మహేష్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే గనక జనసేన పార్టీకి అయితే గనక గుడ్ బై చెప్పిన పరిస్థితులు కూడా కనబడ్డాయి. 2 రోజుల క్రితమే ఇటు తనకి జనసేన టికెట్ నుంచి ఆశించినప్పటికీ కూడా జనసేన టికెట్ ఇవ్వకపోవడంతో ఇటు ఏదైతే కూటమిలో భాగంగా బీజేపీ అభ్యర్థి అయినటువంటి సుజనా చౌదరికి కేటాయించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే పోతిరా మహేష్ అసంతృప్తితోటి ఉండడం కూడా జరుగుతూ ఉంది. దీంతోనే ఇటు పవన్ కళ్యాణ్పై అయితే గనక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే గనక ఆయన వైసీపీలోకి వెళ్తున్నట్టు కూడా రంగం సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇదే నేపథ్యంలోనే తాను ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక కలిసే యోచనలో కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రస్తుతం అయితే ఇంకా ఇప్పటికే ఎంపీ విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని నానిని సైతం కూడా ఆయన కలవడం కూడా జరిగింది. ఆయనతోటి చర్చలు కూడా జరగడం కూడా జరిగింది. ఏదైతే ఇటు వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది కూడా చేల్చకుండా ఇటు వైసీపీలోకి వెళ్లేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక వైసీపీలో జాయిన్ అయితే మాత్రం ఇటు ఏదైతే పోతిరా మహేష్ కి ఉన్నటువంటి బీసీ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీకి వెళ్లే యోచనలో ఉన్నట్టు కూడా ఇటు వైసీపీ యోచిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు పోతిరా మహేష్ అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం విజయవాడ వెస్ట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే కనుక వైసీపీ నుంచి ఆసిఫ్ బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఇటు పోతిరా మహేష్ తనకి సపోర్ట్ చేస్తారా లేదంటే కనుక ఏదైతే పోతిరా మహేష్ కి సీట్ ఇస్తారా ఏంటి అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇంకా నామినేషన్ వేయలేని నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ వెస్ట్ టికెట్ అయితే కనుక మారుస్తారా, మారిస్తే మాత్రం ఇటు పోతిరా మహేష్కి ఇస్తే ఆసిఫ్ సపోర్ట్ చేస్తారా, వీటన్నిటిపై అయితే కనుక పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే మైనారిటీతో పాటు అదేవిధంగా బీసీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇటు పోతిరా మహేష్కి ఎటువంటి కీలకమైనటువంటి కీ రోల్ పోషిస్తారు ఏంటి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఇప్పటికే తనకి జనసేన పార్టీ నుంచి అయితే కనుక గుడ్ బై చెప్పిన నేపథ్యంలో వైసీపీ కండువా కప్పుకుంటారంటూ కూడా పెద్ద స్థాయిలో అయితే కనుక చర్చలు జరుగుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక వైసీపీ తనకి ఏ విధమైనటువంటి స్థానం కల్పిస్తుందో ఏంటి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ సంతోష్.